బొగ్గ మేసాలు పెట్టుకొని గళ్ళలుంగి కట్టుకొని కూర చూపులతో భయంకరంగా కనిపించరు చాలా పొలాయిట్గానే ఉంటూ సరైన సమయంలో పక్కన ఉన్న వారినే పోటు పొడుస్తున్నారు రాజకీయాల్లో ఉండే విలన్లు అంతా అలాంటివారే అయితే కొన్ని పార్టీలకు సొంత వారే విలన్లుగా మారుతారు అలా ఏపీ బీజేపీ నేతలకు కేంద్రంలోని పెద్దలే ఎప్పుడూ పాపంగా శాపంగా మారుతున్నారు అందువల్లనే అన్నీ ఉన్న కమల వికాసం ఏపీలో జరగడం లేదని నేతాశ్రీలు తాపీగా చింతిస్తూ ఉంటారు కేంద్రంలో మూడు దశాబ్దాల తరువాత పూర్తి మెజారిటీతో మోదీ సర్కార్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏర్పడినప్పుడు ఏపీ నుంచి కూడా చాలామంది ఆశగా ఆ పార్టీ వైపు చూశారు నాడు టీడీపీ కాంగ్రెస్ వైసీపీ నుంచి క్యూ కట్టారు కూడా అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో మడత పేచి పెట్టడమే కాదు విభజన హామీలు తొంగలోకి తొక్కడంతో ఆ పార్టీ మీద ఏపీ జనాలకు ఆగ్రహం పెళ్లిపుకింది ఈ పరిణామాలను చూసిన నాయకులు అంతా బీజేపీలో చేరకపోవడమే బెటర్ అని వెనక్కి తగ్గారు ఇక రెండు వేల పంతొమ్మిది తరువాత ఏపీలో టీడీపీ చిత్తయింది అయింది ఒక బలమైన ప్రాంతీయ పార్టీ నామరూపాల లేకుండా పోతే ఆ ప్లేస్లోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేయాలి కదా అలా అని ఊరికే టీడీపీ ప్లేస్లోకి రావడం సాధ్యపడుతుందా ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు బీజేపీకి ఆయనతో వెంటనే ఇబ్బంది కూడా లేదు అందువల్ల ఏపీ జనాలు కోరినట్లుగా ప్రత్యేక హోదాను ఇచ్చి విభజన హామీలు అమలు చేస్తే కనుక ఖచ్చితంగా జనాలు టీడీపీని మరిచిపోయి బీజేపీ వైపే చూసేవారు అలా వైసీపీకి ధీటుగా ఎదిగే ఛాన్స్ ఉండేది కానీ బీజేపీ మాత్రం ఏపీకి ఏమీ చేయం అంటూనే బలపడాలని చూడడం రాజకీయ గడుస్తానమే దానిని జనం కూడా గ్రహించారు వారికంటే ముందు నాయకులు కూడా అర్థం చేసుకోబట్టే కమలానికి దూరం అంటున్నారు ఇక విశాఖలో నాలుగు దశాబ్దాలుగా బీజేపీకి కాస్తో కూస్తో బలం ఉంది ఎంపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు అటువంటి చోట విశాఖ ఉక్కుని ప్రైవేట్ చేయడమే బీజేపీ పెద్దలు చేస్తున్న అతి పెద్ద తప్పు అంటున్నారు ఓవైపు కేంద్ర బడ్జెట్లో కనీసంగా కూడా ఏపీకి సాయం ఉండదు పోలవరానికి నిధులు ఇవ్వడానికి కొర్రీలు పెడతారు మరోవైపు చూస్తే బంగారం లాంటి విశాఖ ఉక్కుని ఏమీ కాకుండా చేయాలని చూస్తారు మరి ఎందుకు బీజేపీని ఏపీ జనం ఆదరించాలి నాయకులైనా ఎందుకు చేరాలి ఈ ప్రశ్నలు సొంత పార్టీ వారే వేసుకుంటే అసలైన విలన ఎవరో అర్థమవుతోంది కదా అవును కేంద్ర పెద్దలకు ఏపీలో బీజేపీ ఎదగడం ఇష్టం ఉన్నట్లుగా లేదు ఉంటే ఏడేళ్ల తమ ఏలుబడిలో ఏపీకి ఇన్ని తలనొప్పులు తెచ్చిపెడతారా